दिन फर्स्ट ईयर मी को हैप्पी इंडिपेंडेंस डे, जय बोलो भारत माता की जय। మా డాలీ ఫస్ట్ ఇండిపెండెన్స్ డే అంటే పుట్టి 1 ఇయర్ అవుతుంది, కాకపోతే తనకి ఊహ తెలిసినాక ఫస్ట్ ఇండిపెండెన్స్ డే. సో ఇలా ఉంటుందో చూసేద్దాం. మా డాలీ ఫస్ట్ టైం ఫ్లాగ్ హాస్టింగ్ ని చూడడము, ఇప్పటి వరకు అయితే తను చూడలేదు. సో వాళ్ళ ఫాదర్ తీసుకెళ్లాడన్నట్టు. ఇది మా కమ్యూనిటీలో చేస్తారన్నట్టు. ఇలాగా మా గల్లీలో కమిటీ హాల్ ఉంటుంది, అక్కడ ఇలా చేస్తారు ఫ్లాగ్ హాస్టింగ్. ఇక్కడ ప్రెసిడెంట్స్, కాలనీ లీడర్స్ వీళ్ళందరూ కలిసి ఫ్లాగ్ హాస్ట్ చేస్తారు. ఒక చీఫ్ గెస్ట్తో అయితే ఫ్లాగ్ హాస్టింగ్ చేపిస్తారన్నట్టు. చూడండి, మనకు ఇండిపెండెన్స్ డే వచ్చి 77 ఇయర్స్ అవుతుంది కదా, సారీ ఇండిపెండెన్స్. సో ఇలా జరుపుకుంటున్నారు మా కాలనీలో అయితే. ఇప్పుడు స్కూళ్ళల్లో ఎలా ఇండిపెండెన్స్ డే చేస్తున్నారో తెలియదు, కానీ అప్పుడు మా అప్పుడు అంటే 1996-97 అలా అప్పుడైతే చాలా చాలా బాగుండేది. ఎప్పుడు వస్తుందా ఇండిపెండెన్స్ డే అని చూసేది నేనైతే. నాది నా బర్త్డే వచ్చేసి 13 ఆగస్టు కదా, 2 డేస్లోనే ఉండేది. సో మంచిగా గేమ్స్, స్పోర్ట్స్ అవన్నీ ఆడిపించేవాళ్ళు, చాలా సరదాగా అనిపించేది. అండ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ ఇంకా స్పోర్ట్స్ ఈవెంట్స్ అన్నీ పెట్టేవాళ్ళు, చాలా బాగుండేది. సో ఇక్కడ ఈ మా కమిటీ హాల్లో మాత్రం బిస్కెట్స్ చాక్లెట్స్ కాకుండా చాక్లెట్స్ ఇంకా జిలేబీస్ ఇచ్చారు. మాకైతే మా స్కూల్లో అయితే ఒక మిక్సర్ ప్యాకెట్, ఒక బిస్కెట్ ప్యాకెట్. నేను మా ఫ్రెండ్స్ అయితే మిక్సర్ ప్యాకెట్ దానికోసమే పోయేవాళ్ళం స్పెషల్గా. సో అవి తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత జెమ్ని టీవీలో మనకు ఖడ్గా మూవీ అయితే కంపల్సరీ ప్లే అవుతుంది అప్పట్లో. ఇప్పుడు ఎలా ఉందో అనేది తెలియదు, కానీ అప్పుడైతే అలా ఉండేది, చాలా బాగుండే ఆ మెమరీస్. సో చూడండి, చీఫ్ గెస్ట్ అయితే ఫ్లాగ్ హాస్ట్ చేశారు. ఇక్కడ 90s కిడ్స్ అయితే బాగా రిలేట్ అవుతారు ఇలాంటి విషయాలకు, ఎందుకంటే ఇలాంటి మెమరీస్ మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి. మా 10th క్లాస్లో 9th క్లాస్ అలా ఉన్నప్పుడు అయితే చాలా సరదాగా అనిపించేది. మార్నింగ్ లేచి ఐరన్ చేసుకొని ఇలా డ్రెస్, కొత్త కొత్త డ్రెస్సులు వేసుకొని మంచిగా రెడీ అయిపోయేది మేమైతే. సో ఫ్లాగ్ హాస్టింగ్ అయిపోయిన తర్వాత మా డాలీ ఇంటికి వచ్చింది. సో నేను డ్రెస్ చేంజ్ చేసి మళ్ళీ మళ్ళీ ఒక షూట్ లాగా అయితే చేశాను. ఒక జెండా ఇచ్చి తనని ఊపమంటే మంచిగా ఊపుతుంది చాలాసేపు. ఎంత క్యూట్గా అనిపిస్తుందో చూడండి, చిన్నపిల్లలు ఏం చేసినా భలే సరదాగా అనిపిస్తుంది కదా. సో దట్స్ ఇట్ గైస్. జై హింద్, జై హింద్, జై హింద్ అని అంటుంది మా డాలీ అయితే. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో, క్యూట్గా బాగా చేసింది. వాళ్ళ ఫాదర్తో కలిసి సెల్యూట్ కూడా చేసింది. ఒక మినీ ఫ్లాగ్ హాస్టింగ్ లాగా అయిపోయింది మా ఇంటి ముందు కూడా. సో ఫ్లాగ్ అయితే పెడుతున్నాడు. 2 కావాలంటే ఒక ఫ్లాగ్ అయితే నడవదు, 2 ఫ్లాగ్స్ కావాలని 2 పెట్టుకున్నది మా డాలీ. సో దట్స్ ఇట్ గైస్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. సో ఇంకా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూనే ఉంటాను నేను. ఇలా ఈ విధంగా మా డాలీ డే అయితే గడిచిపోయింది ఫ్లాగ్ హాస్టింగ్ది.